లేదంటే బాధితులు మధ్యలో ఇరుక్కుపోయిన నిందితురాలు కదా, మాకు కన్ఫ్యూజన్లో పెట్టి సార్ మీరు. సో థింగ్ ఏంటంటే, భాను అని ఒక క్యారెక్టర్ చేసింది. సో తన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉండే వధువు సిరీస్లో తన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? బేసిక్గా తను సోషల్ మీడియాలో చాలా వైరల్ అన్నమాట, అదే రీజన్ ఉంది. నందు అని అలి. నార్మలీ బాయ్స్ ఆన్ లొకేషన్ ఉంటే కొంచెం ఫన్ ప్రాంక్స్ అలాంటివి ఉంటాయి. అవును, మీరు ఇద్దరు ఎంత పద్ధతిగా మేమా కూల్గా కూర్చున్నారు. ఐ నో బోత్ ఆఫ్ యూ పర్సనలీ కాబట్టి చెప్తా. లేదండి, వి హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ షూట్ లో అంటున్నారా? షూట్ లో అంటే షూట్ లో మాకు ఇట్ వాస్ వెరీ క్విక్ తరణగర్, లైక్ చాలా క్విక్గా చేసేవారు. అదే చెప్తున్నాడు అల్లి, క్యారవాన్ నుంచి దిగి వచ్చిన వెంటనే అన్నీ రెడీగా ఉండేది. ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ చేసే వాళ్ళ కాదమ్మా నాకు ఇది ఒకటే కావాలి నందు బాబు మనకి ఇది బాబు అని ఆయన నన్ను బాబుని చేశారు. ఇప్పుడు సీన్ అయిపోయిన వెంటనే పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకా కాస్ట్యూమ్ వాళ్ళందరూ రెడీగా ఉండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకుంటామంటే ఇంకా సీన్ బ్యాలెన్స్ ఉంది కదా, అయిపోయింది ఆ సీన్, నెక్స్ట్ సీన్ అంట, అలా ఉండేది మా పరిస్థితి. సో వాట్ ఎవర్ ఫన్ వీ హ్యాడ్ ఓన్లీ ఆఫ్టర్ షూట్స్, నాట్ ఆన్ సెట్స్. అదే చెప్దాం అనుకుంటున్నాను. మళ్ళీ దానికి కూడా మా ఈపి శామ్కి కానీ వీళ్ళందరికీ థ్యాంక్స్, బికాజ్ రోజు షూటింగ్ 6కి ప్యాకప్ అయితే మేము సెట్లో ఒక 7-8 వరకు ఉండి సరదాగా అక్రాస్ ద టేబుల్ చాలా విషయాలు డిస్కస్ చేసుకుని, నెక్స్ట్ డే సీన్స్ అన్నీ డిస్కస్ చేసుకుని, మాకు జనరేటర్ 3 అవర్స్ ఎక్స్ట్రా క్యారవాన్కి పెట్టి వదిలేసి వెళ్ళిపోయారు. నిజంగా చెప్తున్నాను, ఆనెస్ట్లీగా దానికి థ్యాంక్ యూ ఇంత లిబర్టీ ఇచ్చినందుకు. వాళ్ళిద్దరు ఆన్ లొకేషన్ ఎలా ఉండేవారు? రామలక్ష్మణ్లా ఉండేవారండి. పాజిటివ్, అది కాంప్లిమెంట్ ఇస్తున్నారా? 100% అంటే వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అంటే సీన్ చేసేటప్పుడు ఒక క్లోజ్ అతనికి ఉంటుంది, ఒక క్లోజ్ ఇతనికి ఉంటుంది. ఈ క్లోజ్ అని వెంటనే వాళ్ళిద్దరూ ఇది అంటే తను ఏం చేశారని తను ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు నాకు అక్కడ. నందు గారు, సో ఇప్పుడు మేము ఈ ఫస్ట్ సిరీస్ ఏదైతే చూసాం ఇందులో కొంచెం స్క్రీన్ స్పేస్ తక్కువ ఇచ్చారు అన్న ఫీలింగ్ మాకు అనిపించింది. సో పార్ట్ 2లో మీది ఎక్కువ ఉండబోతుందా? ఇంకా అది డైరెక్టర్ గారికి, డైరెక్టర్ గారు అంటే డైరెక్టర్ గారు అన్ని వన్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తున్నారు, మీ దగ్గర నుంచి ఎక్కువ వస్తుందేమో అని చెప్పి మిమ్మల్ని. సీజన్ 2 కోసం సీజన్ 1లో అలా చూపించాల్సి వచ్చిందండి. అంతేనండి? 100%. ఓకే, రూప గారు, సో మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మమ్మల్ని అందరినీ కూడా బాగా ఇంప్రెస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ సిరీస్ చేసినప్పుడు మీకున్న ఏదైనా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? థ్యాంక్ యూ అండి, చాలా లేట్గా అడిగారు ఏదో క్వశ్చన్, నాకు అప్పటి నుంచి టెన్షన్గా ఉంది ఏం మాట్లాడాలని. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా పీపుల్ అందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఒక చిన్న ఆర్టిస్ట్గా ఉన్న నన్ను ఒక మంచి మూవీలో పెద్ద క్యారెక్టర్ వచ్చినప్పుడు మీ వల్లనే నేను జనాల్లోకి వెళ్ళాను, దానికి మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్. ఇంకా కృష్ణ గారి నుంచి చెప్పాలంటే చాలా మంచి డైరెక్టర్ అయినా ఆయనతో వర్క్ చేయాలని నేను చాలా లీగర్లీ వెయిట్ చేస్తున్నాను. రిక్కీ చూశాను నేను, అప్పుడే నేను అనుకున్నా ఈయన దగ్గర ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అయినా నాకు పడాలి అని, కాకపోతే చాలా చిన్న షార్ట్గా అలా అయిపోయింది. ఆయనతో అనేదాన్ని నేను, ఖచ్చితంగా ఈసారైనా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి సార్ అండి, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సస్పెన్స్ మూవీస్ నాకు చాలా ఇష్టం. మన స్టోరీలో ఏమైందంటే ప్రతి ఒక్కరూ డౌట్ఫుల్గానే ఉన్నారు నందుతో సహా, హీరో హీరోయిన్ అందరూ అంటే మన మెయిన్ లీడ్స్ అంతా కూడా. నేను కూడా చూసినప్పుడు ఆలోచిస్తున్నాను ఎవరైనా ఒక్కరైనా సస్పీషియస్గా కనిపిస్తారేమో అని. లాస్ట్ వరకు నాకు నేను రీచ్ అవ్వలేకపోయాను నేను, అందుకే నాకు బాధగా ఉంది సార్. నెక్స్ట్ అయినా చెప్పండి సార్ అలాంటి క్యారెక్టర్. ఎప్పుడు సాఫ్ట్ మదర్గా చేయాలి, సాఫ్ట్గానే ఉండాలని నేను కూడా అనుకోను కదా, మంచి క్యారెక్టర్సే చేయాలనుకుంటాను. ఎనీవే మంచి సబ్జెక్ట్, నేను చూస్తున్నంతసేపు ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవరి నుంచి స్టోరీ ఇంకొంచెం రివీల్ అవుతుంది అనేది నేను కూడా వెయిట్ చేశాను. నెక్స్ట్ ఎపిసోడ్స్ గురించి లీగల్లీ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. అలీరాజ్ గారు,